హాయ్ ఫ్రెండ్స్, నేను మీరవి. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఈరోజు మనం అతి ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే కరోనా వైరస్. దీని గురించి మనందరికీ తెలుసు. అదేంటంటే ఇది వైరస్ వ్యాధి అని, ఇది వస్తే మనం చనిపోతామనే విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా వైరస్ వచ్చిన అందరూ కూడా చనిపోవడం అనేది జరగదు. అందులో కొంతమంది, అంటే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా చనిపోయే స్కోప్ అనేది కనబడుతుంది. అంతేగాని కరోనా వైరస్ వస్తే చనిపోతామేమో అన్న భయమే మనల్ని సగం చంపేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి, 40 సంవత్సరాల వయసు కన్నా తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువగా ఇన్ఫెక్షన్ను చూపించలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ వల్ల. కానీ నేను ఈ వీడియో చేయడానికి కారణం చాలామందికి తెలియని విషయాలు చెప్పడం కోసం. ఈరోజు ఈ వీడియోలో మనం కరోనా వైరస్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని చూసి ప్రపంచం మొత్తం భయపడుతుంది, దీనికి మందు అనేదే లేదా, మరి ఎలా ఆపాలి అనే విషయాల గురించి నాకు తెలిసిన సైన్స్ నాలెడ్జ్లో చెబుతాను. ఇప్పటివరకు చాలా పరిశోధనలు చేసి సైంటిస్టులు అనేవాళ్ళు దీనిపై పబ్లికేషన్స్ అనేవి పబ్లిష్ చేశారు. అలాంటి డేటాను నేను కలెక్ట్ చేసి, అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్స్, అదేవిధంగా ఓపెన్ యాక్సెస్ డేటాబేసెస్లో నుండి డేటా కలెక్ట్ చేసి నేను ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. సో కరోనాపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. కరోనా వైరస్, ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్, అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ కలిగిన వైరస్ అనేసి అర్థం. అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటంటే, ఇది ఆ వైరస్ యొక్క జీవ పదార్థం. దీన్ని ఉపయోగించుకునే ఈ వైరస్ తనలాంటి ఇంకో వైరస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా ఇది కరోనా విరిడే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్. ఈ కరోనా విరిడే అనే ఫ్యామిలీలో 7 రకాల వైరస్లు అనేటివి ఐడెంటిఫై చేశారు. ఈ 7 రకాల వైరస్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇవి మనుషులకి అదేవిధంగా జంతువులకి రెండింటికి కూడా హాని కలగజేస్తాయి. అంటే జంతువులలో ఈ వైరస్ ఉంటాయి, మనుషులకు కూడా ఈ వైరస్లు వ్యాధిని కలగజేసే కెపాసిటీని కలిగి ఉంటాయి. మరి ఆ వైరస్లు ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, హ్యూమన్ కరోనా వైరస్ 229E అనే వైరస్, తర్వాత హ్యూమన్ కరోనా వైరస్ OC43, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ SARS-CoV-1 అనే వైరస్, తర్వాత హ్యూమన్ కరోనా వైరస్ NL-63, హ్యూమన్ కరోనా వైరస్ HKU-1, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ రిలేటెడ్ కరోనా వైరస్ MERS-CoV, అదేవిధంగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2, దీన్నే SARS-CoV-2 వైరస్ అని పిలుస్తాము. ఈ SARS-CoV-2 వైరస్ అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న వైరస్. మనము ఇప్పుడు ఈ వైరస్ గురించే బెంగపడుతున్నాము. మరి ఈ వైరస్ ఎక్కడ మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేశారు, అంటే గుర్తించారు? చూడండి, ఈ వైరస్ మొదటిగా 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్ అనే నగరంలో గుర్తించడం జరిగింది. మొదటిగా ఒకరితో ఒకరు సంబంధం లేని 17 మంది వుహాన్ నగరంలోని హాస్పిటల్లో న్యూమోనియా, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో జాయిన్ అయ్యారు. కానీ అతి కొద్ది సమయంలోనే ఆ సంఖ్య 41కి చేరి వారందరి ఆరోగ్యం కూడా బాగా క్షీణించడం జరిగింది.
డాక్టర్స్ వీరికి పరీక్షలు చేసి వీరందరి యొక్క సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు ఒకేలాగా కనిపిస్తున్నాయనేసి గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యాధి వైరస్ వల్ల వ్యాపిస్తుందనేసి డాక్టర్స్ గుర్తించారు. అదేవిధంగా డాక్టర్స్కి వేరే సైంటిస్టులు హెల్ప్ చేశారు. ఆ సమయంలో దాని పేరుని ఏం పెట్టారంటే చూడండి, నోవల్ కరోనా వైరస్ 2019. తర్వాత చైనా ప్రభుత్వం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి ఈ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా వుహాన్ సీ ఫుడ్ మార్కెట్లో పనిచేసే వారికి వచ్చిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చైనా ప్రభుత్వం ఆ మార్కెట్ని మూసివేయడం జరిగింది. మరి కరోనా వైరస్ దేని వల్ల వస్తుంది? కరోనా వైరస్ అనేది చూడండి, మొట్టమొదటిసారిగా బ్యాట్స్లో అంటే గబ్బిలాల నుండి ఈ వైరస్ హ్యూమన్ బీయింగ్స్కి అంటే మనుషులకి వ్యాపిస్తుందనేసి చెప్పున్నారు. ఎందుకంటే చూడండి, గబ్బిలాల్లో ఉండే సార్స్ COV2 అనే వైరస్ హ్యూమన్లో అంటే ఇప్పుడు వ్యాధి వచ్చిన పేషెంట్స్ నుండి కలెక్ట్ చేసిన ఆ స్పుటము ఏదైతే వైరస్ ఉన్న సోర్స్ ఏదో ఉందో దాంతో కంపేర్ చేసినప్పుడు రెండూ కూడా సిమిలర్గా కనబడ్డాయి. అందువల్ల మొట్టమొదటిసారిగా బ్యాట్స్ నుండి అంటే గబ్బిలాల నుండి ఈ వ్యాధి వస్తుందనేసి CIS కీ ల్యాబొరేటరీ ఆఫ్ స్పెషల్ ప్యాథోజన్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు తమ పరిశోధనలో వెలువరించారు. మరలా పాముల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ పెకింగ్ యూనివర్సిటీ చైనా వారు తమ పరిశోధనలో కనుగొన్నారు. వీరెండింటితో పాటు మింగ్స్ అనే జీవుల నుండి కూడా ఈ కరోనా వైరస్ మనుషులకు వ్యాపిస్తుందనేసి స్టేట్ కీ ల్యాబొరేటరీ ఫర్ ట్రబులెన్స్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్ చైనా వారు దీన్ని కనుగొన్నారు. అంటే ఇక్కడ మనుషుల నుండి మనుషులకు కూడా వ్యాధులు వ్యాపిస్తుందనేసి ఆ తర్వాత తెలిసింది. మరి కరోనా వచ్చినప్పుడు మనుషులలో కనబడే వ్యాధి లక్షణాలు ఏంటి? చూడండి, ఈ వ్యాధి వచ్చిన 3 రోజుల్లో మెల్లమెల్లగా వ్యాధి లక్షణాలు బయటపడడం జరుగుతుంది. మొదట్లో ముక్కు గొంతు సమస్యలు కలిగి జ్వరం రావడం వస్తుంది. ఆ తర్వాత రోజు నుండి దగ్గు గొంతు నొప్పి ప్రారంభం అవుతాయి. ఈ వైరస్ 4 నుండి 9 రోజుల్లో ఊపిరితిత్తులకు చేరి శ్వాస తీసుకోవడం కష్టమయ్యే విధంగా చేస్తుంది. 9 రోజుల తర్వాత ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు రావడం జరుగుతుంది. మరియు ఆ వైరస్లు ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి చేరి ప్రాణాపాయ స్థితిని కలగజేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఈ వైరస్ అనేది దాదాపు 176 దేశాల్లో వ్యాపించింది. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధిని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమని చెప్పారంటే COVID-2019 అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019. ఈ ప్రపంచంలోని 176 దేశాల్లో ఈ వ్యాధి వ్యాపిస్తే దానిలో ఎక్కువ శాతం వ్యాధిగ్రస్తులు చనిపోయింది మాత్రం చైనాలో, ఆ తర్వాత స్థానం ఇటలీ ఆక్రమించింది. మొత్తం ప్రపంచం మొత్తంలో ఐడెంటిఫై చేసిన కేసెస్ ఏంటంటే చూడండి, 225,000 కేసెస్ని ఐడెంటిఫై చేశారు. మరి వీటిలో చనిపోయిన వారి సంఖ్య ఎంతంటే 9,270. మరి వ్యాధి వచ్చి దాని నుండి రికవరీ అయిన వాళ్ళ సంఖ్య చూస్తే 85,826 నంబర్ అనేది కనబడుతుంది. మరి మన భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు ఎన్ని అంటే చూడండి, 148 కేసులు. వీరిలో చనిపోయిన వారు మాత్రం
కేవలం 4 మరియు రికవరీ అయిన వారు 20 ఉన్నారు. మన దేశంలో మొట్టమొదటి డెత్ అంటే చనిపోయింది ఎక్కడంటే కర్ణాటక. ఆ తర్వాత 2వ కేసు ఢిల్లీలో చూడడం జరిగింది. 3వ డెత్ మహారాష్ట్ర, 4వ డెత్ పంజాబ్లో ఐడెంటిఫై జరిగింది. మరి మన రాష్ట్రం ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఈ కరోనా వైరస్ అనే వ్యాప్తి జరిగిందో ఒకసారి చూద్దాం. మన ఏపీలో 2 కరోనా కేసెస్ మాత్రమే ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 4 కరోనా కేసెస్ నమోదయ్యాయి. మరి ఈ కరోనా వైరస్కి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా అనేది చాలామందికి ఉన్న డౌట్. చూడండి, కరోనా వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్ కూడా లేవు. మరి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు అనే డౌట్ కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది చూడండి, యాంటీవైరల్ డ్రగ్స్ కొన్ని ఇస్తున్నారు, దానివల్ల వైరస్ యొక్క రెప్లికేషన్ అంటే ఒక వైరస్ 2 కావడాన్ని నివారిస్తున్నారు. దాంతోపాటు వాళ్లకు అవుట్ సైడ్ నుండి బయట నుంచి ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ లాంటివి పెట్టడం, తర్వాత బ్రీతింగ్ రావడానికి ఆక్సిజన్ను సప్లై చేయడం అనేది చేస్తూ ఉన్నారు. మరి ఈ వ్యాధిని నివారించడం ఎలా, అంటే వ్యాధి మనకు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చూడండి, ఎవరైనా కలిసినప్పుడు మనకు షేక్ హ్యాండ్ ఇచ్చే అలవాటు బాగా ఉంది. అలా షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకవేళ అవతలి వ్యక్తికి కనుక ఈ వైరస్ అటాక్ అయి ఉంటే అది మనకు చేరడం జరుగుతుంది. అందుకోసమే మనం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎవరైనా కలిసినప్పుడు నమస్కారం చేయడం ఉత్తమం. దీంతోపాటు మనకున్న ఇంకో హ్యాబిట్ ఏంటంటే, ఫ్రెండ్స్ కలిసినప్పుడు, బంధువులు కలిసినప్పుడు కౌగిలించుకోవడం. ఇలా కౌగిలించుకోవడం వల్ల కూడా వారిలో ఉన్న వైరస్లు మనకు, ఒకవేళ మనలో ఉంటే వారికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు మనం చేయకపోవడం ఉత్తమం. అదేవిధంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు వచ్చే సింప్టమ్స్ ఏంటంటే చూడండి, జ్వరము, దగ్గు, తుమ్ములు రావడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మన నోట్లో నుంచి, ముక్కులో నుంచి ఏమవుతుందంటే కొన్ని వాటర్ డ్రాప్స్ అనేటివి బయటికి రావడం జరుగుతుంది. ఆ వాటర్ డ్రాప్స్ నుండి కూడా, దీన్నే తుంపర అంటాము, వాటిలో నుండి కూడా ఏమవుతుందంటే వైరస్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఆ వాటర్ డ్రాప్స్ పడి వాళ్ళకు కూడా ఈ వైరస్ వ్యాపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తుమ్మేటప్పుడు మనం మోచేతిని దగ్గర పెట్టుకొని తుమ్మడం చేయాలి. వీలైనంతగా దూరంగా, ఎదుటివారికి కొంత దూరంగా ఉండి మాట్లాడడం, ఎదుటివారికి కొంత దూరంగా కూర్చోవడం అనేది చేస్తే ఈ వైరస్ నుండి కొంత మనకు అటాక్ కాకుండా చూసుకోవచ్చు. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మన చేతుల్ని బాగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ క్లీన్గా కడుక్కోవాలి. కొన్ని రకాలైన బ్రాండ్స్ ఎప్పటి నుండో శానిటైజర్గా యూస్ చేస్తున్నారు, వాటిని యూస్ చేయడం అనేది చాలా ఉత్తమం. వీటితో పాటు కొత్తగా ఈ సిల్వర్ నానో పార్టికల్స్ కూడా యాడ్ చేసిన శానిటైజర్స్ చాలా ఉన్నాయి, మార్కెట్లో రిలీజ్ చేశారు. వాటిని వాడడం వల్ల కూడా సిల్వర్ నానో పార్టికల్స్ అనేటివి యాంటీ బ్యాక్టీరియలు, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ వైరస్ను చంపే విధానం అనేది చూడొచ్చు. అదేవిధంగా ఆల్కహాలు, 70% ఆల్కహాల్ అనేది మనకు దొరుకుతుంది, దాన్ని కూడా మన చేతులతో క్లీన్గా తుడుచుకుంటే ఏమవుతుందంటే వైరస్లు కానీ బ్యాక్టీరియాస్ కానీ మన చేతులు ఏమన్నా ఉంటే చనిపోతాయి. ఇక మనం ఎప్పుడు కూడా ఈ వైరస్ బయట అంటే మనం ఉంటున్న సిటీలో కానీ మనం ఉంటున్న గ్రామంలో ఉన్నవారికి ఉందని తెలిసినప్పుడు మనం ఇంటి నుంచి బయటికి పోవడం ఆపేసుకుంటే మనకు కొంత మంచిది. అదేవిధంగా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు
ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఒకవేళ ఉంటే, అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంటే, ప్రారంభ స్టేజ్లో ఉంటే, వాళ్ళు ముట్టుకున్న దుస్తులు కావచ్చు, ఏవైనా వాళ్ళు ముట్టుకున్న ఏ పదార్థాన్నైనా మనం టచ్ చేసినా కూడా దాని మీద ఉన్న బ్యాక్టీరియాస్ మనకు వచ్చే ఛాయిస్ అనేది ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంస్కి వెళ్తారు. ఏటీఎంలో కూడా ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఆ ఏటీఎం పిన్ కొట్టేటప్పుడు ఆ ప్లేస్ని, తర్వాత ఏటీఎంలో ఉన్న ఆ కీస్ని టచ్ చేస్తారు. మనం కూడా ఒకవేళ ఆ కీస్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా వ్యాధి వచ్చే ఛాయిస్ అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆన్లైన్ పేమెంట్స్ మన మొబైల్ నుండి చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తర్వాత మనకు కనుక ఒకవేళ ఒకేసారిగా జ్వరం వచ్చి జలుబు దగ్గు వచ్చిందంటే ఇమీడియట్గా మనం డాక్టర్ను సంప్రదించి కొన్ని టెస్టులు చేసుకొని మనకు ఈ కరోనా వైరస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం జాగ్రత్త తీసుకోవడం అనేది ఉత్తమం. దీనివల్ల మన ఇంట్లో వారికి కూడా అలాంటి వ్యాధి ఉంటే ఒకవేళ రాకుండా పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ కరోనా వైరస్ రావడంతో ఏం చేస్తారంటే ఐసోలేషన్ వార్డ్స్ అనేటివి రెడీ చేస్తున్నారు హాస్పిటల్స్లో. ఐసోలేషన్ వార్డ్స్కి పోవడానికి చాలామంది భయపడుతున్నారు. అలాంటి భయాలన్నీ ఏమీ పెట్టుకోకుండా మనకు ఒకవేళ ఆ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ జరిగితే ఇమీడియట్గా మనం ఐసోలేషన్ వార్డ్స్లోకి వెళ్ళి జాయిన్ అవ్వడం అనేది ఉత్తమం. దానివల్ల మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ వ్యాధి బారి నుండి కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇదండి మన కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఏ విధంగా అది వస్తుంది అనే దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. దీని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దీని యొక్క అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.